అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైరస్ గార్డెన్. ఈరోజు నేను నా మిద్దె తోటలో సులువుగా ఏ విధంగా మునగ చెట్టు పెంచుకున్నానో మీకు చూపిస్తానండి. చూపించే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే నేను 20 లీటర్ల క్యాన్ని ఈ విధంగా కోసానండి. 20 లీటర్ల క్యాన్ వేస్ట్ అయిన క్యాన్లు ఇంట్లో ఉంటే ఈ విధంగా కోసాను. కోసిన తర్వాత నాకు ఇప్పుడు కాయలు స్టార్ట్ అయినాయి. మన ఆకులు కొమ్మలు కిచెన్ వేస్ట్ అయ్యి వేశానండి. వేసిన తర్వాత కాండం ఈ విధంగా వచ్చి సైడ్ ఈ విధంగా కొమ్మలు వచ్చినాయి అన్నమాట. నాకు ఈ విధంగా 4 కొమ్మలు వచ్చినాయి. 4 కొమ్మల్లో ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా నాకు ఈ విధంగా పూత స్టార్ట్ అయ్యి కాయలు కూడా ఈ విధంగా వచ్చినాయండి. చూశారుగా ఎంత పొడుగ్గా ఉన్నాయో కాయలు. ఈ విధంగా కాయలు వచ్చాయన్నమాట. పూత కాయలు రావడానికి కారణము ఏమిటి అని అంటే, నేను ఈ చెట్టుని కొంచెం ఎత్తుకుపోయేసరికల్లా ఈ విధంగా కట్ చేశాను అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేసిన తర్వాత ఈ కొమ్మ నుంచి నాకు ఇక్కడ ఒక 2 కాయలు నిలబడ్డాయి. ఇట్లా 2 కాయలు వచ్చేసినాయి అన్నమాట. అలాగే ఇట్లా ఎత్తుపోకుండా ఇక్కడ కూడా నేను కట్ చేస్తే ఈ కొమ్మ పోయి అక్కడ పైన ఒక 2 ములక్కాయలు వచ్చినాయి. అలాగే దీని పక్కన ఇంకొక ఈ విధంగా ములక్కాయ వచ్చిందన్నమాట. అంటే చెట్టు ఎత్తుగా పోకుండా నేను ఈ విధంగా కొమ్మల్ని కట్ చేశాను. కొమ్మలు కట్ చేయడం ద్వారా ఈ విధంగా కాయలు, చెట్టు ఎత్తుగా పోలేదు, కాయలు పూత ఈ విధంగా నిలబడిపోయాయి అన్నమాట. మనం ఈ విధంగా మిద్దె తోటలో కనుక వేస్ట్ అయిన క్యాన్లలో రూపాయి ఖర్చు లేకుండా మనం ఈ విధంగా సులువుగా మనం మిద్దె తోటలో పండించుకొని మనం చక్కగా మునగ చెట్టునైనా మునగాకునైనా మనం కూరలాగా చేసుకొని తిన్నట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అలాగే చాలా హెల్త్కి కూడా ఉంటుంది. కాబట్టి నేను ఈ విధంగా పెంచుకున్నానండి. ఈ విధంగా పూత వస్తూనే ఉంది. నాకైతే ఈ విధంగా కాయలు వచ్చినాయండి. చూశారుగా ఏ విధంగా వచ్చినాయో కాయలు. మిద్దె తోటలో కూడా ఇంత చక్కగా మనము మునక్కాయలు పండించుకోవచ్చు అన్నమాట. అప్పట్లో కాయలు అసలు మునగ చెట్టు అంటే ఎవరు కూడా ఇంటి ముందు కూడా ఉంచేవాళ్ళు కారు. ఎందుకు అని అంటే దానికి పెద్ద పెద్ద బంతి పురుగులు వచ్చి చాలామంది కొట్టేసేవారు అన్నమాట. మన పల్లెటూళ్ళల్లో కూడా ఇంటి వెనకాల దొడ్లల్లో పెంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనము మిద్దె తోటలో పెంచుకుంటున్నామంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ నా దానికి ఒక్కటి కూడా బొంతు పురుగే రాలేదు. అసలు చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. బొంతు పురుగు అన్నదే లేదు. అసలు ఆకు అయితే ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు చాలా చక్కగా ఉంది. ఈ విధంగా ఉందన్నమాట ఆకు. ఈ ఆకును కూడా మనము పప్పులోనైనా ఏ కూరలోనైనా సరే ఒక పిరికడిగాక వేసుకున్నట్లయితే మనకు చాలా కంటికి మంచిదండి. అలాగని చెప్పేసి నేను ఈ విధంగా పెంచుతున్నాను మునగ చెట్టు. చూశారుగా ఎంత చక్కగా వచ్చాయో కాయలు. నాకు ఈ విధంగా వచ్చాయండి కాయలు. అసలు నాకు చాలా సంతోషం. మిద్దె తోటలలో కూడా మనం ఈ విధంగా పండించుకోవచ్చు. చాలా బాగుంది. ఎందుకు అని అంటే వెనకట ఎక్కడో మన మునగ చెట్టుని వేసుకొని అవి తెచ్చుకొని అవి వాటి కూడా ఆ కొమ్మలు కొమ్మలు కొట్టేసి బొంతు పురుగు, నల్లటి బొంతు పురుగు వస్తుంది. కానీ నా చెట్టుకు మాత్రం ఏమి కూడా రాలేదు, ఒక్క పురుగు కూడా రాలేదు. ఇంతవరకు చాలా ఫ్రెష్గా ఉందండి. చూశారుగా ఈ వీడియో. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి.